తనకు ఓటు వేస్తారు అని అనుకుంటే ఒకే ఓటర్కు రెండు ఓట్లు చేర్పిస్తాడు, తనకు ఓటు వేయరు అని అనుకుంటే ఉన్న ఓటును సామాజిక వర్గాల వారిగా కూడా తీసేసే కార్యక్రమం చేస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రిమినల్ అంటారు ఇటువంటి వ్యక్తిని. ఎవరైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రతి గ్రామంలోనూ మీరు చర్చ పెట్టండి, ప్రతి ఇంట్లోనూ మీరు చర్చ పెట్టండి, చర్చ పెడుతూ మీరు అడగండి, ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ దొంగలించడానికి? ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ను, మా ఆధార్ వివరాలను తనకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి అని చర్చ పెట్టండి. ప్రతి ఇంట్లో చర్చ పెట్టండి, ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి. ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు తెలుసుకునేందుకు, దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎవడు అని చెప్పి చర్చ పెట్టండి. ఇలా దొంగతనం చేసేందుకు ముఖ్యమంత్రి ఎవడు? మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన ఆధార్ డీటెయిల్ ఇవాళ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన బ్యాంక్ అకౌంట్ వివరాలను, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవడండి ఇవన్నీ చేయడానికి? ముఖ్యమంత్రి ఎవడండి మన వివరాలను దొంగలించడానికి అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చర్చ పెట్టండి, ప్రతి ఇంట్లోనూ చర్చ పెట్టండి. ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనంలో దొరికిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఏకంగా రద్దు చేయాలి. సేవామిత్ర అనే ఒక యాప్ తీసుకొచ్చాడు, మీ అందరి కుటుంబ వివరాలను, వ్యక్తిగత వివరాలను తన కంపెనీలలో దొంగతనంగా స్టోర్ చేసుకున్నాడు. ఇటువంటి వ్యక్తిని రేపో మాపో జైలుకు కూడా పోయే నేరాలు ఇవన్నీ కూడా. ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేయాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి గ్రామాలలో చర్చ పెట్టండి. ఓటుకు కోట్లు ఇస్తున్న కేసులో దొరికిపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అనైతికంగాను అన్యాయంగాను దొంగతనం చేస్తూ, డేటా దొంగతనం చేస్తూ దొరికిపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఓట్లు తూసేస్తూ, ఓట్లు ఏకంగా తీసేస్తూ దొరికిపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. దొంగ ఓట్లు చేరుస్తూ కూడా అడ్డంగా దొరికిపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు దేశ చరిత్రలో ఎక్కడైనా మనం చూశామా? ఎక్కడైనా ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు చేసే వారి గురించి విన్నామా అని చెప్పి ప్రతి గ్రామంలోనూ మీరు చర్చ పెట్టండి, ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేట్టుగా చూడండి. 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేర్చిన ఆ దొంగ ఓట్లను ఫామ్ సెవెన్ అంటే ఏమిటో తెలుసా? రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్. అంటే ఫామ్ 7 అనేది మనం ఇస్తే ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇక్కడ అన్యాయం జరిగిందని, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఎన్నికల కమిషన్ వాళ్ళు వచ్చి మన గ్రామానికి వచ్చి ఉన్నాయో లేదో, దొంగ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకుని ఆ తర్వాత న్యాయం చేయండి అని చెప్పి అప్లికేషన్ ఫామ్ 7. అటువంటి ఫామ్ 7 అప్లికేషన్లు మన వాళ్ళు పెడితే, మన వాళ్ళు అటువంటి అప్లికేషన్ పెట్టడమే తప్పు, తాను చేసిన దొంగ ఓట్లను కంటిన్యూ చేయాలి, తాను చేసిన దొంగ ఓట్లను అలాగే కొనసాగించాలి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల మీద ఇవాళ అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు అని అంటే, అసలు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హుడా అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చర్చ జరిగేట్టుగా చూడండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన. మొన్న ఆయన గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా ఇటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా నిన్ననే అనుకుంటా ఈయన ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాల. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, తానే తెలంగాణతో రాజీ పడ్డానని, విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన సంస్థల్లో కొన్నింటిని తానే వదిలేశానని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో అంటాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే ప్రెస్ మీట్ లో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటాడో తెలుసా? పసుపు కుంకుమ కింద తాను ఓట్ల కోసమే అధికారికంగా ప్రజలకు డబ్బులు పంచుతున్నానని కూడా చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నయవంచకుడికి ఎన్నికలు వస్తే కానీ ప్రజలు గుర్తుకు రాని ఇలాంటి వ్యక్తికి తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించని ఈ వ్యక్తికి, ఇలాంటి వ్యక్తిగా మనం ఓటు వేయాలి అని చెప్పి అంశం మీద ప్రతి గ్రామంలోనూ చర్చ జరిగేట్టుగా చూడండి, ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేట్టుగా చూడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.